మీరు చూస్తున్నారా? చూస్తున్నాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ అంటే సీత. ఎందుకు సీత? సీత అంటే బాగానే మాట్లాడుతుంది. అంటే కొంతమంది ఏమో కన్నడ వాళ్ళు ఉన్నారు, 4-5 మెంబర్స్. అందులో సీత మన తెలంగాణ అమ్మాయి కాబట్టి సీత సీరియల్ వాళ్ళని ఎక్కువ పెట్టారు. ప్రతిసారి కూడా మనకి సినిమా యాక్టర్స్ ని ఇంకా సింగర్స్ ని ఇలా వీళ్ళని పెడతారు, వాళ్ళని పెడతారు. ఈసారి సీరియల్ వాళ్ళని ఎక్కువ పెట్టారు కదా, ఎంటర్టైన్ చేయగలుగుతున్నారా? చేయడం అంటే ఇంకా మిగతా వాళ్ళు వస్తారు అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు వస్తే బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్క వాళ్ళని ఇద్దరిద్దరిని పంపిస్తాం అంటున్నారు. కాకపోతే వాళ్ళకు మళ్ళా ఉన్న వాళ్ళని మళ్ళీ తీసుకోవడం అంటే బాగా అనిపించదు. వేరే వేరే వాళ్ళని తీసుకొస్తేనే అది ఒక ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుంది. అయితే ఫుడ్ టాస్క్ లో చీఫ్ లే ఫుడ్ తీసుకొని రావాలి, ఎవరు చీఫ్ వాళ్ళు ఎవరి క్లాన్ కి వాళ్ళ తేవాలి అన్నారు కదా, అందులో బెస్ట్ ఎవరు ఆడారు అనుకుంటున్నారు? బెస్ట్ అంటే అందులో మణికం అది నాగమణి ఉన్నారు కదా, అతను ప్లస్ నిఖిల్ పర్వాలేదు, అంటే అతను అందరి కోసం చూస్తున్నాడు. నిఖిల్ ని బిగ్ బాస్ ఫోన్ చేశాడు కదా చీఫ్ గా అలా చేయడానికి, చేయొద్దు అని చెప్పి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అంటే ఇంకా అది వాళ్ళ ఆటను బట్టి ముందు ముందు వెళ్తుంటది కదండి, అంతే ఇంకా తప్ప దాన్ని మనం ఏం చేయలేం కదా, వాళ్ళ మన ఆటను జడ్జ్ చేయలేము. ముందు ముందుకి ఇంక ఎట్లుంటే 2 వీక్స్ అయింది కదా. అబ్బాయిలో ఎవరు స్ట్రాంగ్ ఆడుతున్నారు అనుకుంటున్నారు? నిఖిలే మెంటల్ గా స్ట్రాంగ్ అంతా అంటే నిఖిలే. అంటే ఫేక్ గా ఆడుతున్నాడు, మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు అన్నారు కదా. మాస్క్ అని ఏం లేదు, అంటే శేఖర్ భాష కూడా బాగానే ఆడుతున్నాడు. అండ్ నిఖిల్ కి ఇంకా సోనియాకి ఒకప్పుడు అస్సలు పడకపోతుంది ఒకరికంటే ఒకరికి, ఇప్పుడు చూస్తే చాలా క్లోజ్ అయిపోయారు. అందులో లోపల ఉన్న షో పరంగానే, కాకపోతే ఏంటంటే మిగతాది ఏం లేదు. అంటే వాళ్ళు బయటకు వచ్చినాక నార్మల్ గా ఉంటారు కదా, అందులో ఏదైనా ఇప్పుడు సీజన్ చూస్తున్నారు కదా మీరు, అట్లా ఇందులో కూడా ఏదో ఒకటి అంతే. ప్రతి సీజన్ లో మనకు ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఈ సీజన్ లో లవ్ స్టోరీ ఉంటుంది అంటారా? లవ్ స్టోరీ అని ఏముండదు, కాకపోతే ఏంటంటే వాళ్ళ అందులో ఫ్రెండ్షిప్ అంతే తప్ప ఇంకా మిగతా ఏముండదు. అంటే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ కూడా ఆడుతున్నారు కదా ఈరోజు, సో అలా అనిపిస్తుంది. అంటే ఈ నిన్న నుంచి చూడట్లేదు నేను. ఓకే, అయితే ఈ వీక్ లో ఎవరు బయటకు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ఈ వీక్ ఆదిత్య ఓమన్న, పృథ్వీ అన్న. నాగమణి కంట ఏమైనా మార్పు వచ్చిందా నాగమణి కంటలో? ఫస్ట్ అతను ఒక ఎమోషనల్ నాది పాస్ట్ తెలుసా తెలుసా అని అన్నారు, ఇప్పుడు ముందు ముందుకి వస్తుంటే ఆట తనది అనేది తెలిసిపోతుంది. మొన్న నాగార్జున చెప్పాడు కదా ఆదిత్య ఓం గేమ్స్ లో కనిపించట్లేదు, మరి ఇప్పుడు కనిపిస్తున్నాడా? ఆయన అంతా కూడా ఏం లేదు, తెలుగు సరిగా రావట్లేదు. అసలు తెలుగు బిగ్ బాస్ అన్నప్పుడు తెలుగే మాట్లాడాలి కదా, తెలుగు మాట్లాడకుండా అంతా మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతుంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ఎట్లా తెలియదు కదా, వేరే వాళ్ళకి అంత అర్థం కాదు. ఇక ఇప్పుడు రాను ఏంటంటే సబ్ టైటిల్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకు కింద ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగు మొత్తం కింద ఇంగ్లీష్ సినిమా లేదంటే ఇంగ్లీష్ సీరియల్ చూసినట్టుగానే అనిపిస్తుంది ఎక్కువ శాతం అయితే. ఈ మధ్యన అంత ముందుకి బాగానే ఉండే కానీ ఈ 8 స్టార్టింగ్ నుంచి వెళ్ళమన్న సార్ చెప్పారు, అయినా కూడా అట్లానే చేస్తున్నారు. థ్యాంక్ యూ.